రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి జనవాడ గ్రామంలో అబ్బురపరిచిన గడిల మైసమ్మ బోనాల ఊరేగింపు. ముఖ్య అతిథిగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఘనంగా జనవాడ గ్రామంలో జోగిని శ్యామల బోనం, బోనాల ఊరేగింపులో పోతురాజులతో కలిసి చిందేసిన జన్వాడలో గౌడిచెర్ల వెంకటేష్. తెలంగాణలో బోనాల పండుగలు సంచలనం సృష్టించిన జోగిని శ్యామల బోనం మరియు దేవతామూర్తుల వేషాలతో శంకర్పల్లి మండల పరిధిలోని జన్వాడలో నిర్వహించిన గడిల మైసమ్మ బోనాలతో తొట్టెలతో ఘటాల ఊరేగింపు అందరినీ అబ్బురపరిచింది. ఓవైపు జోగిని శ్యామల, మరోవైపు కాళికాదేవి వేషధారణలతో కళాకారులు కదందొక్కారు. వీరికి పోతురాజుల విన్యాసాలు తోడవడం, తోటలలు ఊరేగింపు జాతర జన్వాడ గ్రామ ప్రజలను మైమరిపించేలా చేసింది. ఆషాఢమాసం బోనాల ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి జన్వాడలో గౌడిచెర్ల సరిత, వెంకటేష్ దంపతుల ఆధ్వర్యంలో బోనాల ఊరేగింపులు ఘనంగా నిర్వహించారు. గడిల మైసమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ బోనాలు, తొట్టెలలు, కళ్ళు, గటల ఊరేగింపును ప్రారంభించారు. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని మట్టికుండలు నిష్ట నియమాలతో అమ్మవారికి సమర్పించారు. పోతురాజుల విన్యాసాలు, కాళీమాత కళాకారుల వేషధారణల నృత్యాల మధ్యన బోనాల తొట్టెలతో కళ్ళు ఘటల ఊరేగింపు ఆద్యంతం గ్రామస్తులను కట్టిపడేసింది. పోతురాజులతో కలిసి జన్వాడ గౌడిచెర్ల వెంకటేష్ చిందేశారు. ఇక జన్వాడలో నిర్వహించిన కళాకారుల వేషాలతో జోగిని శ్యామల బోనంతో కలిసి చిన్నారులు చిందేశారు. జోగిని శ్యామలతో పాటు కాళీమాత తదితర దేవతామూర్తుల వేషధారణతో కళాకారులు గ్రామస్తులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఈ మేరకు కళాకారులతో కలిసి గ్రామస్తులు పోటాపోటీగా ఫోటోలు, సెల్ఫీలు దిగారు. దీంతో గతంలో ఊరేగింపు జన్వాడ గ్రామంలో జాతరను తలపించింది. ఖచ్చితంగా పార్టీలో ఖచ్చితంగా తీర్మానం చేసి మా మనసులో బాగా